అందరికీ నమస్కారం అండి. మా టాలెంట్స్ అరౌండ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రౌతులపూడన్న గ్రామం వచ్చామండి. ఈ గ్రామం ఒక మండలానికి కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఈ రౌతులపూడి చూడటానికి చాలా 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 బాగుందండి. చూడండి, చుట్టూ కొండలు, అదేవిధంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా చక్కని వాతావరణం ఉన్న గ్రామం ఇది. నాకైతే ఒక హిల్ స్టేషన్లో అనిపించింది. వాతావరణం చాలా కూల్గా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎటువైపు చూసినా చక్కగా చాలా ఎత్తైన పచ్చని చెట్లు మనల్ని రండి మా ఊరిలో కొంతసేపు సేద తీరండి అన్నట్టుగా ఆహ్వానిస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ రౌతులపూడి అనే ఊరు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరిని చేరుకోవడానికి కత్తిపూడి నుంచి ప్రతి 5 మినిట్స్ 10 మినిట్స్కి ఒకసారి బస్సు లేదా ఆటో సౌకర్యం ఉంటుంది. ఈ ఊరు వాతావరణంతో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దుర్గమ్మ ఆలయం. ఈ ఆలయం ఎంట్రన్సే చూడండి, చక్కగా ఒక సింహం నోరులోంచి అంటే నోరు ఆకారంలో ఉన్న ఒక ద్వారం ద్వారా ఈ గుడిలోకి వెళ్ళడానికి ద్వారం ఏర్పాటు చేశారు. చాలా చూడడానికి అందంగా అనిపించింది నాకు. వెళ్తూ ఉంటే సింహం నోట్లోకి వెళ్తున్నావా అన్నది అనిపించింది. అచ్చం సేమ్ సింహంలాగే ఉంది. పైన చూడండి, సింహానికి ఉన్నట్టు రెండు కోర్లు కనిపిస్తున్నాయి పళ్ళు. అదేవిధంగా మనం చూస్తే సింహం కింద పళ్ళు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడ కనిపించాయి కదా. లోపలికి వెళ్ళగానే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం చాలా 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 బాగుంది. గుడి చాలా పెద్ద గుడి ఇది. బయటికి రోడ్డు మీద మటుకి చాలా చిన్న కనిపించింది. గుడి ఎప్పుడు కూడా భక్తులతో ఎప్పుడు నిండి ఉంటుంది. ఈ గుడిలో చూస్తే చాలా చక్కని వాతావరణం ఉంది. ఇక్కడ పువ్వులతో చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే గుడి చుట్టూ ప్రాకారం మీద మంచి మంచి చాలా విలువైన బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. నాకు గుడిలోకి వెళ్ళగానే చాలా చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారి దర్శనం, అదేవిధంగా అక్కడ పువ్వులతో ఉన్న అలంకరణ నాకు చాలా బాగా నచ్చింది. అమ్మవారి విగ్రహం అయితే పువ్వులతో చక్కగా అలంకరించారు. అదేవిధంగా గుడంతా కూడా పువ్వులతో చక్కగా అలంకరించడంతో అందరికీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరాకి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారని విన్నాను. వీలుంటే దసరాకి మరోసారి రావాలి. చూడండి, అంత చక్కగా పూలయ్యి అరేంజ్ చేసి చూడండి. చక్కగా లైటింగ్ కూడా చాలా బాగుంది. అందరు కనిపిస్తుంది కదా లైటింగ్ అదని. భక్తులు ఒక్కొక్క లైన్లో చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. చాలా నచ్చిందండి నాకైతే. వీలుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రండి. బయట రోడ్డు నుంచి చిన్న గుడిలా కనిపించింది కదా, లోపల మటుకి చాలా పెద్ద గుడి. తప్పనిసరిగా చూడవలసిన గుడి అండి ఇది. రౌతులపూడి ఊరే చాలా బాగుంది. దాని తోడు ఈ ఊరిలో ఈ గుడి, ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా చాలా ఫేమస్. తప్పనిసరిగా మనం చూడవలసిన ఊరు గుడి కూడాని. గుడిలో ఎటువైపు చూసినా మనకి చాలా ఆహ్లాదకరంగా అయిన వాతావరణం కనిపిస్తుంది. చూడండి, అమ్మవారిని మరోసారి దర్శించుకోండి. ఇక్కడ చాలా అందమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ ఊరు వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు కొద్దిసేపు కూడా చక్కని వాతావరణం
చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అక్కడ వాతావరణంతో పాటు రోడ్డు వారినే చాలా షాపులు కూడా పెట్టారు. షాపుల్లో రంగురంగుల పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా వస్తువులు పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. చక్కగా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించాయి నాకు. బహుశా ప్రతి చోట కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన సంస్కృతి ఉన్న దేశం మన భారతదేశమే కావచ్చు. భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఏదో ప్రత్యేకత ఉన్న ప్రదేశాలు, గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రౌతులపూడి కూడా ప్రత్యేకమైన మంచి వాతావరణం గల గ్రామం. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరినీ వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నారు. నన్ను కూడా చక్కగా చాలామంది పలకరించారు. చాలా చాలా మంచి వాతావరణం అండి. తప్పనిసరిగా ఒకసారి వీలుంటే ఒకసారి మీరు కూడా గ్రామాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్న గుడులను దర్శించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.